ఎవరైతే దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ కనపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎత్తబడే గుంపులో ఉంటారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? గడిచిన కొన్ని దినాలుగా దేవుడు కయీను ఏబెలు గురించి విస్తారంగా మాట్లాడుకుంటా వస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడికి నిండు హృదయముతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి కయీను ఒక విత్తనము, కయీను అనే వ్యక్తి దేవుని నుండి పుట్టించబడిన వాడని, దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన జీవితాన్ని తన చేతులారా నష్టపరుచుకున్నాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడాను. అది కయీనుతో అయిపోలేదు. ఈ యొక్క కయీను ఏబెలు పద్ధతిని పాటించేవారు బైబిల్లో చివరిదాకా కనపడుతున్నారు. యిర్మీయా గ్రంథం 6:16 చూస్తే శ్రేష్టమైన మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు, అలాగే చెడ్డ మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు కనపడుతున్నారు. అలాగే ఎబ్రీ పత్రిక 11:4 చూస్తే విశ్వాసం కలిగిన వారు, విశ్వాసం లేని మార్గంలో ఉన్నవారు ఉన్నారు. అలాగే భక్తిహీనులు, పరిశుద్ధులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి సున్నతి చేయబడిన వారు, సున్నతి చేయబడని వారు ఉన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మ లేనివారు మనకు కనపడుతున్నారు. ఇలాగా మన రెండు గుంపుల వారు ఉన్నారు. ఎత్తబడేవారు, విడవబడేవారు కూడా ఉన్నారు. మీరు ఏ గుంపులో ఉన్నారు అనే విషయాన్ని ఈరోజు మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన వారే ఉన్నారు. మీ ఆత్మ పరిశోధనకి వీలుకరంగా 50 కీర్తనలో కొన్ని విషయం మీకు చెప్పి మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని ఆశపడుతున్నాను. ఈ 50 కీర్తన దేవుని బిడ్డలారా ప్రభు రాకడ గురించి తెలియపరిచే కీర్తన. అది ఆశాపు కీర్తన అయినప్పటికీ అది కేవలం 2వ రాకడ గురించి రాయబడిన కీర్తన. ఈ 2వ రాకడలో ఎవరు ఎత్తపడతారు, ఎవరు విడవబడతారని 50వ కీర్తన మనకు తెలియపరుస్తుంది. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న పరిశుద్ధులను నా యొద్దకు తీసుకొని రండి అని ప్రభు పలుకుతున్నాడు. 50వ కీర్తన 5వ వచనం అంటే పరిశుద్ధులను వారు ఎత్తపడతారు. తర్వాత మనం చూస్తే విడువబడిన వారి గురించి దగ్గరికి వస్తే దేవుని బిడ్డలారా నా జనులు అంటూ దేవుని మాటకు లోబడలేని వారు విడువబడతారని మనకు స్పష్టంగా కనపడుతుంది. తర్వాత మనం చూస్తే దేవునికి బలు అర్పిస్తున్నారు, కానీ అది పై పైగా కానీ లోపల మాత్రం మనకు కనపడలేదు. 2వ విడువబడిన వారు ఎవరంటే 50వ కీర్తన 16వ వచనంలో దుర్మార్గుల గురించి రాయబడి ఉంది. ఈ దుర్మార్గులకున్న క్రియలు అంటే కూడా రాయబడి ఉంది. దుర్మార్గులు అంట దొంగతనం చేయరు, కానీ దొంగతనం చేసేవారికి తోడ్పడతారంట, వీళ్ళు కూడా విడువబడతారు. అయితే 3వ గ్రూప్ ఎవరంటే దేవుని మరిచేవారు. ఆదికాండ 50:22 దేవుని మరిచి సేవించే వారు కూడా విడువబడతారు. అయితే యెషయా గ్రంథం 50:5 పరిశుద్ధులతో పాటు ఎత్తబడే గుంపులో ఉన్న మరొక గ్రూప్ ఎవరంటే 23వ వచనంలో చూస్తే దేవుడికి స్తుతియాగం అర్పించేవారు. ఎవరైతే దేవుని నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ కనపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎత్తబడే గుంపులో ఉంటారు. అంతేకాదు 50వ కీర్తన 14:15 ప్రార్థన పరులు, ఆపత్తు కాలం కానివ్వండి, సమయమైనా అసమయమైనా దేవుడికి విజ్ఞాపన చేసేవాళ్ళు ఎవరో, దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు ఎవరో, వారు కూడా ఏం చేస్తారంటే ఎత్తపడతారు. సో 3 గుంపు వారు ఎత్తపడుతున్నారు, 3 గుంపు వారు విడవబడుతున్నారు. 3 గుంపు వారు ఏబెలుకు సంబంధించిన గ్రూప్ వారు, 3 గుంపులు వారు కయీనుకు సంబంధించిన వారు. కయీనుకు సంబంధించిన వారు ఎవరెవరంటే భక్తిహీనులు, తర్వాత నేను దేవుని బిడ్డలమంటూ దేవుని యొక్క భక్తి మార్గం నడవని వేషధారులు, తర్వాత పాపులు. వీళ్ళు 3 దేవుని మర్చిపోయిన వారు. వీళ్ళు 3 దేవుని రాకడలో విడవబడతారు. అయితే దేవుని రాకడలో ఎత్తపడే వాళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలారా, మొదటిగా బలి అర్పణ చేత దేవునికి సమర్పించుకున్న వాళ్ళు, స్తోత్రాలు చెల్లించే వాళ్ళు, ప్రార్థన పరులు. మీరు ఏ గుంపులో ఉన్నారో ఈరోజు మీరు ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకోండి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి మాకు తోడుగా నీడగా ఉండి పరిశుద్ధుల గుంపులు మమ్మల్ని చేర్చమని నీ రాకడ కొరకు సిద్ధపరచమని దీవించమని బలపరచమని అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి మేలు జరిగింది నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. యేసు త్వరగా వస్తున్నాడు, సిద్ధపడండి. ప్రకటన గ్రంథం 3:21 మీ వాగ్దానం.